Hello viewers, welcome back to the channel. Ivalti video lo manam TIFFA scan ante enti enni weeks lo cheskovali idi compulsory na TIFFA scan lo elanti abnormalities identify chestaru TIFFA scan teeskokapothe vache anardhalu enti idi mandatory for all the pregnancies ani cheppesi ee video lo manam clear cut ga maatladukunda ee video meeda ekkadaina ante full avagahana kavali anukune vallu ee video ni ekkada kuda skip cheyakunda వీడియో చివరి వరకు తెలిసి వీడియో మీద మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు TIFFA స్కాన్ అంటే ఏంటి, ఎన్ని వీక్స్ తర్వాత చేస్తామని చూసినట్లయితే TIFFA స్కాన్ అనేది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 18 to 22 weeks చేసే స్కాన్ అన్నమాట. ఎందుకు చేస్తారు అంటే ఏదైనా డిఫార్మిటీస్ అంటే ఫాల్ట్ ఫైండింగ్స్ని ఐడెంటిఫై చేయడంలో, అలాగే అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉందా అనేది 90% అనేది దీంట్లో రూల్అవుట్ అవుతుందన్నమాట. సో రూల్అవుట్ చేసినప్పుడు ఎయిదర్ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూస్ చేయాలా, లేదంటే ఎంటీపీస్ ఏదైనా ప్లాన్ చేయాలా. ఎంటీపీ అంటే మెటర్నల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. అంటే కొన్ని బర్త్ తర్వాత కూడా కరెక్ట్ చేయలేని ఉంటాయన్నమాట. కొన్ని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే కరెక్ట్ చేసి కొన్ని మెడికేషన్స్ ద్వారా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేస్తారు. బట్ కొన్ని ఫాల్ట్ ఫైండింగ్స్ అనేవి ఆఫ్టర్ డెలివరీ తర్వాత క్లియర్ చేయలేని పరిస్థితిలో ఎంటీపీకి ప్లాన్ చేస్తారన్నమాట. సో కాబట్టి ఆ స్కాన్ అనేది మ్యాండేటరీ ఫర్ ఆల్ ద ప్రెగ్నెన్సీస్. ఇంకా చాలా డౌట్స్ అడుగుతున్నారు, ఇలా TIFFA స్కాన్ తీసుకునేటప్పుడు ఏదైనా ఎంటీ స్టమక్లో ఉండాలా, పరగడుపులో ఉండాలా, లేదంటే బ్లాడర్ అనేది ఫుల్గా చేసుకొని వెళ్ళాలా అని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఈ స్కాన్కి నార్మల్ స్కాన్ లాగే ఇది ఎటువంటి బ్లాడర్ ఫుల్నెస్ కానీ, లేదంటే ఎంటీ స్టమక్లో పోవటం కానీ ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీరు వాయిడ్ చేసే యూరిన్ వాయిడ్ చేసి భోజనం చేసిన తర్వాత కూడా ఈ స్కాన్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కాన్ అనేది నార్మల్ స్కాన్ కన్నా కూడా లేట్ అవుతుందన్నమాట. లేట్ అంటే మినిమం 1 to 1.5 hours వరకు కూడా పట్టవచ్చు. ఇంకా బేబీ పొజిషన్లో అంటే ప్రోన్ పొజిషన్లో బాళ్ళు పొనుకొనున్నా మనకి ఫీచర్స్ అన్నీ కూడా స్కాన్లో అబ్నార్మాలిటీస్ తెలియదు కాబట్టి ఒకసారి డాక్టర్ సజెస్ట్ చేస్తారు, ఒకసారి వాక్ చేసి ఏదైనా తినేసి రండమ్మా అని చెప్పేసి సజెస్ట్ చేయటం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏదైనా మీరు ఫుడ్ తీసుకుని చక్కగా వాటర్ తీసుకొని వాక్ చేసిన తర్వాత మళ్ళీ బేబీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పొజిషన్స్ మారుతూ ఉంటారు కదా, అలా మారినప్పుడు మళ్ళీ ఫుల్గా హెడ్ టు ఫుట్ అసెస్మెంట్ అనేది చేస్తారన్నమాట. ఇది కొంచెం లాంగ్ పీరియడ్ అవుతుంది, 1 to 1.5 hours to 2 hours కూడా పట్టవచ్చు కొంతమందిలో. సో ఇది హెడ్ టు ఫుట్ అంటే బేబీలో హైడ్రోసెఫాలస్ ఏమైనా ఉందా, లేదంటే హైడ్రోనెఫరైటిస్ అంటే కిడ్నీ సైజులో ఏమన్నా ఫాల్ట్ ఉందా, వాపు ఉందా, లేదంటే స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నాయా, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, హైడ్రోసెఫాలస్ అంటే వాపు తల పెద్దదిగా ఉండటం అలా ఏమన్నా ఉందా, లేదంటే క్లెఫ్ట్ ప్యాలెట్ ఉందా, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే తొర్రిలాగా ఏమన్నా ఉందా అని చెప్పేసి ఎన్నో అబ్నార్మాలిటీస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్ చుట్టూ స్కిన్ ఎలా ఉంది, హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, టీత్ ఎలా అంటే మొత్తం బేబీ యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా అన్ని అవయవాలు ఏర్పడినాయా, ఫింగర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డిటెక్ట్ చేస్తారు. అలాగే హార్ట్ ద ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ హార్ట్, హార్ట్లో 4 chambers ఉన్నాయా, సెప్టమ్ డెవలప్ అయిందా లేదా, లేదంటే విఎస్డి ఏఎస్డి అంటే వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్స్, అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మొత్తం క్లియర్ కట్గా ఈ స్కాన్లో చెప్తారన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ప్రెగ్నెన్సీ మదర్స్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తీసుకోవాలా అనుకునే వాళ్ళు తీసుకోకపోయినా అంటే చాలామంది ఇగ్నోర్ అవుతూ ఉన్నారు, అది మ్యాండేటరీ ఏం కాదు, బేబీ నార్మల్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో అది వచ్చేసి కొంతమందికి అవేర్నెస్ లేక తీపించుకోవటం లేదు, కొంతమంది తెలిసి కూడా ఇగ్నోరెన్స్ వల్ల తీపించుకోకపోవటం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాతనే అట్లీస్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మీరు. అలాగే ఈ TIFFA స్కాన్నే టార్గెట్ స్కాన్ అని, అనామలీ ఫైండింగ్స్ స్కాన్ అని కూడా అంటారన్నమాట. సో టార్గెట్ స్కాన్ అని, అనామలీ స్కాన్ లేదా TIFFA స్కాన్ అని ఎందుకు అంటారంటే ఇది కంప్లీట్గా హెడ్ టు ఫుట్ని అసెస్ చేస్తున్నాం బేబీ యొక్క, బేబీకి ఏదైనా కాళ్ళు పోలియో లాగున్నా మొత్తం కూడా దీంట్లో తెలిసిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు పుట్టిన తర్వాత బాధపడే కన్నా కడుపులో ఉన్నప్పుడే మీరు తెలుసుకొని, అంటే మేజర్ ఫైండింగ్స్ ఏదైనా ఉన్నా అంటే బేబీ బయటకు వచ్చినా కూడా ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు డాక్టర్లే మీకు ప్లాన్ చెప్తారన్నమాట ఎంటీపీకి.
MTP kuda 24 weeks tarvata plan cheyatam jarugutundi. So within 24 weeks lo meeku inke edaina problems unte baby ki MTP dwara baby ni bayatiki expel chestaranamata. So ant important of ee scan kabatti evaraithe pregnancy tho unnaro 18 to 22 weeks lopala ee scan anedi తీసుకొని మీ యొక్క బేబీ ఎలా ఉంది, ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే త్రూ మెడికేషన్స్ ద్వారా, లేదంటే బేబీ గ్రోత్ సరిగా లేదు అనుకుంటే కొన్ని పౌడర్స్ పాలల్లో కలుపుకునే పౌడర్స్ మెడికేషన్స్ ద్వారా అవి సార్ట్అవుట్ చేస్తారన్నమాట. ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఎంటీపీకి ప్లాన్ చేస్తారు. మరి ఇదండి వీడియో. టిఫా స్కాన్ అంటే ఏంటి, ఎన్ని వీక్స్ తర్వాత చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తారు టిఫా స్కాన్లో, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.